నమస్తే అండి నా పేరు సతీష్ మీరు చూస్తున్నది అవురిపూడి గ్రామం మండలం కృష్ణా డిస్టిక్ ఇక్కడ మీరు చూస్తున్న పొలం అంతా మాకు సంబంధించిందేనండి యాక్చువల్గా మేము క్ల కౌలు రైతులం ఈ సంవత్సరం మీకు వచ్చిన విపత్తు అందరికీ తెలిసిందే ఒక ఔరిపూడి గ్రామానికే కాదు ప్రపంచానికే వచ్చిన విపత్తి ఇది ఇప్పుడు దాకా పెట్టుబడిన పెట్టుబడి ఒక వ్యక్తి అయితే కోత కోసిన దగ్గర నుంచి కుప్పలేసే అంతవరకు పెట్టిన పట్టుబడి ఒక ఎత్తు ఎందుకంటే ఈ సంవత్సరం ఈ మునక వల్ల కోతకు కానీ కట్టేద కానీ పంతెరగాయడా కానీ కానీ ఎకరానికి నలభై వేల రూపాయలు చొప్పున అయింది సో ఈ పంట మునిగిపోయినందుకు వచ్చారు గ్రామస్తులు సచివాలయం సిబ్బంది వచ్చారు రాసుకున్నారు రెండు విధాలుగా రాసుకోవడం జరిగింది ఏంటంటే వానకే ముందు కోసిన వారి పంట ఒకటి వాన్ తర్వాత కోసిన వారి పంట ఒకటి ఈ రెండు విధాలుగా నమోదు చేయడం జరిగింది కానీ ఈ రెండు విధాలుగా కాకుండా నష్టపోయిన వారు అందరూ నష్టపోయారు నష్టపోవడం అనేది ప్రతి రైతు నష్టపోయాడు కానీ మీరు రెండు విధాలుగా రాసుకోవడం అనేది అది చాలా దౌర్భాగ్య విషయం ఎందుకంటే పంటకు ముందు కోసిన వాళ్ళు నష్టపోయారు పంట కో తర్వాత మన వర్షానికి ముందు కోసిన వాళ్ళు నష్టపోయారు వర్షం తర్వాత కోసిన వాళ్ళు కూడా నష్టపోయారు ఎందుకంటే పొలం పడని పొలం అంటూ అసలు ఊరిలో ఏదీ లేదు అందరూ పడిన వాళ్ళే అందరూ నష్టపోయిన వారే ప్రతి సంవత్సరం మాకు ఎకరానికి ముప్పై బస్తాలు తగ్గేది కాదు ఈ సంవత్సరం ఇరవై బస్తాలు అవ్వడానికి గగనం అయిపోతుంది సో ఇరవై బస్తాలు అయినా కూడా మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిన ఖర్చు కంటే ఈ సంవత్సరం ఖర్చు అనేది డబుల్ అయిపోయింది సో ప్రతి సంవత్సరం ఏ బస్తా ఎంతకైతే కొంటున్నారో అదే బస్తా డబల్ రేట్ కొంటే కానీ ఈ సంవత్సరం మాకు వర్కౌట్ అవ్వని పరిస్థితి పరిస్థితి పరిస్థితులు రైతు వెన్నుముక అని చెప్పుకునే భారతదేశంలోనే ఈరోజు రైతు అడుక్కుతునే పరిస్థితికి వచ్చేసాడు సో మీరు రైతులను చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో అది రైతుకు ఏమాత్రం ఉపయోగపడిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు నాట్లు వేసిన దగ్గర నుంచి కుప్పేసేంత వరకు రైతుకి ఎకరానికి అరవై వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది నేనేం చెప్తున్నాను రై ఎకరానికి పెట్టుబడి కానీ కోతకు కానీ కట్టేతక్ కానీ కుప్పయడానికి కానీ మళ్ళీ నూర్పుడు తర్వాత నూరుపుడు కూడా ఉంది ఇవంతా అరవై రూ అరవై వేల రూపాయలు దీంట్లో మీరు ఇచ్చే ఆరు వేలు ఏడు వేలు టెన్ పర్సెంట్ మిగతాది మరి ఎవరు ఖర్చు పెట్టాలి మరి ఎవరు మరి ఎవరు ఇవ్వాలి అంటే ప్రభుత్వమే సహాయం చేయాలి కా మేము పంటకి ఇన్సూరెన్స్ మీరు పంటకి ఇన్సూరెన్స్లు కడతారు మీరు చాలా చేస్తారు సో దానికి సంబంధించింది ఈరోజు అరవై వేల రూపాయలు మేము మీ దగ్గర నుంచి అడగట్లేదు కానీ కొంతలో కొంత మీరు మాకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు మాకు సహాయం చేసినట్లయితే రైతు కోలుకుంటాడు రైతు బాగుపడే విధానం ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకే ఒకే ఒకటి ఇప్పుడు వరకు నష్టపరిహారం మీరు చెల్లించాలి చెల్లించాలని కోరుకుంటున్నాము అదే కాకుండా ఇప్పుడున్న ఇప్పుడున్న ఒడ్లకి మీరు మద్దతు ధర ప్రకటిస్తే దేనితో సంబంధం లేకుండా పాయితో సంబంధం లేకుండా లేదంటే వేరే దానితో సంబంధం లేకుండా మీరు ఒక రేటు ఫిక్స్ చేసినట్లయితే రైతుకి మీరు మేలు చేసిన వారు అవుతారు ఒక మద్దతు ధర ప్రకటించుకోకుండా మీరు రైతుకి ఎంత నష్టపరిహారం ఇచ్చినా నష్టాన్ని మీరు ఎంత మాత్రం పూర్చలేరు ఎందుకంటే ఈరోజు ఎకరానికి అరవై వేల రూపాయలు ఖర్చు అయితే మీ దగ్గర నుంచి మేము అరవై వేలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఉన్న పంటకి మీరు మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతుని బ్రతికించిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇప్పుడిప్పుడే యువత కూడా వ్యవసాయంలోకి వస్తున్న పరిస్థితులండి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలా అవుతున్న పరిస్థితుల్లో యువత కూడా ఇక పట్టణాలకు వెళ్ళడం ఉద్యోగాలు చేసుకోవడం ఇక ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చేస్తుందండి పొద్దున్న వ్యవసాయం అంటే పుస్తకాల్లో చదువుకునే పరిస్థితే తప్ప వ్యవసాయం చేసే నాదుడు ఉండడు ఎందుకంటే వ్యవసాయం చేసి పంట పండిస్తేనే ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు బత అన్నం అన్నం పెట్టే రైతు బతికితేనే ఈరోజు భారతదేశం బతుకుతుందండి కాబట్టి ఆల్రెడీ రెండు మూడు సార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మా ఊరు రావడం జరిగింది రెండు మూడు సార్లు దీని గురించి ఆయన పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఆయన డిమాండ్ చేసిన విధంగా ఈరోజు తక్షణమే ఎకరానికి పదివేలు రైతులకిచ్చి మీరు ఆదుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంతైనా మేము రుణపడి ఉంటాం ఆ పదివేలు మీరు ఇచ్చి అది ఇవ్వడమే కాకుండా ఉన్న ఒడ్లకి రంగుతో సంబంధం లేకుండా పాయితో సంబంధం లేకుండా మీరు ఒక మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు బతికించిన వాళ్ళు ఎంతైనా అవుతారు కాబట్టి మా జనసేన అధినాయకుడు చెప్పినట్లుగా మీరు ఆ పదివేలు ఇచ్చి రైతుల్ని ఆదుకున్నట్లయితే రైతులు మీకు రుణపడి ఉంటారు అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి